ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరు కూడా చూస్తా ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రికి జనరల్ గా డాక్టరేట్లు పిహెచ్డీలు ఇస్తుంటారు. ఎవరైతే అద్భుతంగా రీసెర్చ్ చేసి బాగా పనిచేస్తే గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటారు, బాగా చదివితే పిహెచ్డీలు ఇస్తారు. ఈ అబద్దాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డీ ఇవ్వచ్చు, డాక్టరేట్ ఇవ్వచ్చు. అంటే అబద్దాలను కూడా పట్టబగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన, గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు. సరే, ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 5 గ్యారంటీలని, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్రకు పోయి అక్కడ కూడా 5 గ్యారంటీలు అని చెప్పారు. కానీ మహారాష్ట్రకు తెలంగాణకు బాగా అవినాభావ సంబంధం ఉంటుంది. మన బార్డర్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్, తెలంగాణకు మహారాష్ట్రకు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఆల్మోస్ట్. అంతేకాకుండా చాలా మంది తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలో ఉంటారు, మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఉంటారు. వెనకట కూడా హైదరాబాద్ మహారాష్ట్ర అని హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండే మహారాష్ట్ర కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ చాలా మోసం చేసే ప్రయత్నం చేసినారు. ఏమని, మహిళలకు 3000 ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, ఇలా అనేక రకమైన హామీలు మహారాష్ట్రలో ఇచ్చారు. ఇంకా మన మంత్రి గారు, మన మంత్రులు, మన ముఖ్యమంత్రి కూడా పోయి ఆడ ప్రచారం చేసినారు. వీళ్ళని చూడగానే తెలంగాణలో ఎగబెట్టిన యాదికి వచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు. తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ఈడొచ్చి అబద్దాలు చెప్తున్నారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారు. తెలంగాణలో మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండ్రు, వీళ్ళు ఇక్కడ 3000 ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమటి రెడ్డి గారో వీళ్ళందరూ ఆడ ప్రచారానికి పోయింది. వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం, తెలంగాణలో మోసం చేసినాం, మీకు చేస్తామని చెప్పనీకి పోయింది. వీళ్ళు మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. అయిందా రుణమాఫీ? 101 దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలంగాణలో మోసం చేసింది జాలదు, మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది. వాళ్ళు అన్ని గ్రహించింది. ఇక్కడ మహిళలకు 2500 రాలేదు, వృద్ధులకు 4000 పెన్షన్ రాలేదు, రైతు భరోసా 1500 రాలేదు, రుణమాఫీ జరగదు, బోనస్ బోగస్ అయిపోయింది, తులం బంగారం అందలేదు, అన్ని విషయాలు అర్థమైనాయి కనుకనే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పింది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరవండి, బుద్ధి తెచ్చుకోండి. బుద్ధి తెచ్చుకొని మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మీరు మోసం చేసిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చి మోసం చేసిండ్రు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసిండ్రు. సో కర్ణాటక ఓటమి తర్వాతనైనా మోసాలు మానండి, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీ 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అసలు లేదు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. లఘిచర్లకు కనీసం మహిళా సంఘాలు, నిజ నిర్ధారణ సంఘాలు, లోకల్ ఎంపీ, బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్ష నాయకుడు మధుసూనాచారి గారు పోతే కూడా పోకుండా మీరు ఆపుతా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. అంతేందుకు, మన హుజూరాబాద్లో కేసీఆర్ గారు దళిత బంధు పథకం లాంచ్ చేశారు. మనము 18500 కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు కేసీఆర్ గారు. అందులో కొంతమందికి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావాలి, డబ్బు కూడా విడుదలైంది, కలెక్టర్ దగ్గర డబ్బులుంది, అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు. అవి వాడుకోవడానికి అవకాశం ఏమంటే దళితులని చూడకుండా లాఠీ చార్జ్ చేయడం, దళిత మహిళల మీద కూడా కేసు పెట్టడం, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసి ఆయనను ప్రాణాపాయం, ఆల్మోస్ట్ అసలు ఏమైనా జరిగిందా అనంత ఆందోళన కలిగింది మాకు. సో అంత ఆ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. కొత్త పథకాలు దేవుడెరుగు. ఆల్రెడీ కేసీఆర్ గారు ఇచ్చిన దళిత బంధు, వాళ్ళ అకౌంట్లలో పడ్డ డబ్బులు, విడుదలైన డబ్బులు వాడుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకుండా మేమేమో దళిత పక్షపాత పార్టీ అంటారు, ఇదేనా? నేను అడుగుతున్న బట్టి విక్రమార్క గారిని, మీరు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు దళితులకు చేసే మేలు ఇదేనా నేను అడుగుతా ఉన్నా. మీ నియోజకవర్గం మధురలో కూడా ఒక మండలానికి పూర్తిగా ఇచ్చారు, చింతకాని మండలానికి. నేను మొన్న చింతకాని మండలం పోతే అక్కడ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి సార్, పడ్డ డబ్బులు మమ్మల్ని వాడుకొని ఇస్తలేరు అంటున్నారు.
అది చింతకానైనా, అది జమ్మికుంట అయినా, హుజూరాబాద్ అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆల్రెడీ విడుదలైన దళిత బంధు పథకాల్ని వెంటనే ఆ దళిత కుటుంబాలకు అందజేయాలి, వారికి అన్యాయం చేయొద్దని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గం లగిచర్లలో అది ఫార్మాసిటీ కాదు, అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్దమాడని సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 నాడు లగిచర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది. నేను ఫార్మాసిటీకే ఇచ్చిన, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విడ్రా చేసుకుంటున్నా అని చెప్పి విడ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి ఫస్ట్, దాన్ని విడ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అసలు నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు ఆ గ్రామానికి, వెళ్ళు ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించో, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు. ఏమంటే కుట్రదారులు, అసలు కుట్రదారుడు నువ్వు. ఫార్మాసిటీ పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇలా వాళ్ళు ఏమంటున్నావు, నువ్వు తొండలు గుడ్లు పెట్టాయని అన్నావు. అక్కడ మహిళలు పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. అంటే నీకు అవగాహన లేదా? ప్రజల్ని తక్కువ అంచనా వేసి అబద్దాలు ఆడుతున్నావా? నీ నియోజకవర్గంలో ఆడ ఏం పంటమంటుందో కూడా నీకు అవగాహన లేదా? తొండలు గుడ్లు పెట్టాయని నువ్వు మాట్లాడితే పచ్చటి పొలాలు వాళ్ళు చూపిస్తున్నారు. అంటే ఈ రకంగా నువ్వు అబద్దాలు మాట్లాడడంలో నువ్వు డాక్టరేట్ పొందాలి. నువ్వు ఏదైనా అబద్దాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఫస్ట్ డాక్టరేట్ రేవంత్ రెడ్డికే వస్తుంది. ఏం మాట్లాడింది మొన్నటిదాకా? కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, లక్ష కోట్లు వృధా అయిపోయినాయి అని గోబల్స్ ప్రచారం చేశారు, గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేసిండ్రు. నిన్న మొన్న ఏం మాట్లాడుతుండు, కాళేశ్వరం నుంచి 20 TMC నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, December 1st టెండర్లు పిలవాలంటుండు. మరి కాళేశ్వరం కూలైపోయాయి, 20 TMC నీళ్ళు హైదరాబాద్ ఎట్లా తీసుకుపోతా అంటున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు మొన్నటిదాకా కాళేశ్వరం కూలైపోయింది, మొత్తం 100 కోట్లు నీళ్ళలో గంగలు కలిసినాయి అన్నావు. నిన్నేమంటుండు, కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి 20 TMC నీళ్లు హైదరాబాద్ మంచినీళ్ళకి తీసుకుపోదాం, తొందరగా ఎస్టిమేట్లు ఫైనల్ చేయండి, వారం రోజుల లోపల టెండర్ పిలవాలంటుండు. వారం రోజులే. మరి కాళేశ్వరం కూలైపోతే 20 TMC నీళ్లు హైదరాబాద్కి అడిగలు వస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నువ్వు ఎట్లా టెండర్లు పిలుస్తున్నావో నేను అడుగుతున్నా.